నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండర్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చాలా రోజులైంది మనది కన్వర్జేషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి. అయితే ముందుగా మీ ఛానల్లోనే నేను ఒక వీడియో చూశాను. మన హిందువులకి సంబంధించిన పూజారి ముస్లింలు మత ప్రచారం చేస్తున్నారు అనేది ఒక థంబ్నైల్ చూశాను. అసలు ఆ స్టోరీ ఏంటి? మన పూజారి ముస్లిం మత ప్రచార వ్యక్తగా మారాడా? ఏం జరిగింది అసలు? లేదండి, యాక్చువల్ అక్కడ వరంగల్లో భద్రకాళి అమ్మవారి ఆలయం చాలా ప్రాశస్త్యమైన, అందరికీ తెలిసిందే. ఓకే, తెలంగాణలో చాలా ప్రముఖమైన దేవాలయం. ఆ దేవాలయ ప్రధాన అర్చకులుగా ఉన్న శేషు గారు ఎవరైతే ఉన్నారో వారిని మొన్న వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం పీస్ కమిటీ మీటింగ్స్ అని జరుగుతాయి. ఆ పీస్ కమిటీ మీటింగ్ కోసమని పిలిచారట. వారు వెళ్ళినప్పుడు గతంలో గోవధకి సంబంధించిన పోరాటం వీళ్ళు చేస్తున్నప్పుడు ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి, అంటే అక్కడ స్థానికంగా ఉండే ఒక దర్గాకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడారు. అంటే గోవధ నిషేధం ఏదైతే వీళ్ళు పోరాటం చేస్తున్నారో దానికి ప్రతి ముస్లిం కూడా సహకరించాలని చెప్పాడట. దానికి బదులుగా ఈయనను కలిసినప్పుడు ఇస్లాంలో కూడా కొంత మంచి ఉంది, అది మన ధర్మానికి సంబంధించిన దానికి, అంటే భగవంతుడి విషయంలో ఇది రెండు కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి రెండు కంపారిజన్స్ చెప్పారు. ఉదాహరణకి భగవంతుడు అందరికీ ఒక్కటే, అతను అవిభాజ్యుడు అనే మాట చెప్పారు. దానికి సంబంధించి ఖురాన్లో ఏదైతే వచనం కొంచెం సిమిలర్గా ఉందో దాన్ని కోట్ చేశారు. అది వాళ్ళు ఏం చేశారు, ఆ మాట్లాడిన మిగతా మాటలన్నీ వదిలేసి ఈ ఒక్క బిట్ని ట్రెండింగ్ చేసుకున్నారు ముస్లిం ఛానల్స్లో. ఒక హిందూ పూజారి అల్లా గురించి ఎలా చెప్తున్నారో చూడండి ఇస్లాం గురించి అని చెప్పేసి చెప్పారు. సో చాలామంది అర్చక స్వామి వారిని బాగా ట్రోలింగ్ చేశారు. సో వారితో ఒకసారి మాట్లాడి, అయ్యా మీ వ్యాఖ్యలు ఈ విధంగా వాడుతున్నారు, వక్రీకరణ గురయ్యాయి, సో దీనివల్ల మీరు మాత్రమే కాదు యావత్ హిందూ సమాజం కూడా బాధపడుతుందని వారితో మాట్లాడితే వారు కూడా పెద్ద మనసుతో సిచ్యువేషన్ అర్థం చేసుకుని వెంటనే ఒక వీడియో బైట్ చేసి ఇచ్చారు. నేను ఈ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది తప్ప నేను సంపూర్ణమైన హిందువుని, నాకు సనాతన ధర్మం మీద తప్ప మరి ఏ ధర్మం మీద ఎటువంటి ఆపేక్ష లేదు, నేను 100% బతికితే హిందుత్వం కోసం, ప్రాణం ఇస్తే హిందుత్వం కోసం అని ఆయన చెప్పారు. అదేవిధంగా ఎవరైనా హిందువులు బాధపడి ఉన్నారు కాబట్టి చాలామంది వాళ్ళందరికీ కూడా బహిరంగంగా బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. ఇదే జరిగిందండి, అంతే. ఇంకొక విషయం అండి, నేను ఇంకొకటి కూడా చూశాను, వినాయక చవితి మండపానికి చందా ఇవ్వకండి. ఏంటి స్టేట్మెంట్? సి, వినాయక చవితి మండపాలకి చందా ఇవ్వద్దనే మాటకి ఇప్పటికీ కన్ఫైన్ అయి ఉన్నానండి. అక్కడ కండిషన్స్ అప్లై. అంటే ఏ వినాయక చవితి మండపాలు అయితే అక్కడ వినాయకుడి యొక్క 32 రూపాలు, అంటే షోడశ రూపాలని 16 చెప్తారు, అవి కాకుండా ఇంకో 16 రూపాలు కూడా చెప్తారు. ఈ 32 రూపాలు కాకుండా ఎవరైతే సినిమా రూపాలు పెడతారో, అంటే గతంలో బాహుబలి వినాయకుడు, RRR వినాయకుడు, ఈ మధ్య చూస్తే పుష్ప శ్రీవల్లి వినాయకుడు అని ఒక విగ్రహాన్ని పెట్టారు కొత్తగా, ఇలాంటి పైచకారి చేష్టలు పెట్టే మండపాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతటి హిందువు అయినా సరే నిర్ద్వందంగా అలాంటి వాళ్ళకి మీ చందాలు ఇవ్వకండి. అలాగే ఎవరైతే మండపాల్లో చిల్లర ఐటమ్ సాంగ్స్ పెట్టేసి భక్తిని నవ్వులు పాలు చేస్తారో అలాంటి వాళ్ళకి కూడా చందాలు ఇవ్వకండి. అలాగే నిమజ్జనం పేరుతోటి 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసి 9వ రోజున తాగి తందనాలు ఆడుతూ చేస్తారు అలాంటి వాళ్ళందరికీ, అంటే గతంలో చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా ఎటువంటి చందాలు ఇవ్వకండి అని చెప్పడం జరిగింది. మరి అట్లా అనుకుంటే మన తెలంగాణలో చూసేవన్నీ ఆల్మోస్ట్ అవే ఉంటాయి కదా. చాలా నిమజ్జనం రోజు అదే పొరపాటు ఏంటంటేనండి, ఇది తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతూ ఉంది. అంటే చాలా చోట్ల, అందరూ కాదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు 9 రోజులు ఎంతో కష్టపడి ఉంటారు, నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత, నిమజ్జన కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రైవేట్ పార్టీ చేసుకుని లేకపోతే ఏదన్నా కాస్త రిఫ్రెష్ అవుతానంటే, అందరూ వీళ్ళేం సాధువులు సన్యాసులు కాదు కదా, సామాన్య వ్యక్తులు, అందరూ సమాజంలో తిరుగుతున్న వాళ్ళమే, ఎవరి వ్యక్తిగత బలహీనతలు, వ్యక్తిగత వ్యసనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మీ వ్యసనాలను తీసుకొచ్చి భక్తితో మిక్స్ చేయొద్దు. వినాయకుడిని నిమజ్జనం చేసే ముందే చాలామంది తాగేసి డ్యాన్స్ లేయటం కోసం, ఊపు కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, అటువంటివి వద్దు అని చెప్పేసి అంటున్నాం అంతే. ఎందుకంటే మీరు పెట్టే మండపంలో మీకు సరదా కావచ్చు, కానీ మీరు చేస్తున్న చేష్టల్ని చూపిస్తూ అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులను టార్గెట్ చేసి హిందూ ధర్మం మొత్తం ఇంతే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ దృష్టిలో హిందూ ధర్మం లేకపోతే వినాయక చవితి పలచన కాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. దాని గురించి మేము చెప్పాము. ఎవరైతే ఇటువంటి నిబంధనలు లేకపోతే ఇటువంటి శ్రద్ధాశక్తులు లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళ చేతిలో మండపాలు ఉండకూడదు, కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పాము. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, ఈ వినాయక చవితి మండపాలు అనేది బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించడానికి కారణం ఏంటి అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోలేక కాదు,
కానీ సామూహికంగా చేసుకోవటం వల్ల హిందువుల మధ్య ఐక్యత, హిందూ సంఘటన పెరగాలనేది ఆయన లక్ష్యం. అండ్ మరోవర్ ఆ మండపాల కేంద్రంగా దేశభక్తి, ధర్మం పట్ల భక్తి పెంచాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ ఈ రోజున మండపాల్లో కేవలం ఎట్లా అవుతుందంటే, దేశానికి ధర్మానికి సంబంధం లేకుండా డ్యాన్స్లని, మ్యూజికల్ చేర్స్లని చేర్స్ అని చెప్పేసి, లేకపోతే వేరే వేరే పనులని పెడుతున్నారు. అలాంటివి ఉండకూడదు. ఇంకా చెప్పాలి అంటే ఈ వినాయక చవితి మండపాలని కేంద్రంగా చేసుకుని అంతరించిపోతున్న మన కళలు ఎన్నో ఉన్నాయి. తోలుబొమ్మలాట కావచ్చు, హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, ఒగ్గు కథలు కావచ్చు. ఇలాంటి కళాకారులకి ప్రోత్సాహం ఇవ్వండి, వాళ్ళందరికీ ఉపాధిని కల్పించండి. ఏ విధంగా అయితే ఈ 9 రోజుల పండగ కోసం పూలు, పత్రి, విగ్రహాలు అమ్ముకుని ఎంతోమంది బతుకుతున్నారో, అలాంటి మన కళాకారులు కూడా బతుకుతారు, మన కళలు బ్రతుకుతాయి. ఇంకొక విషయం కూడా ఏమొస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఇంతకు ముందంటే మీరు చెప్పినట్లుగా సామూహికంగా కలవటానికి ఊరంతా కలిసి ఒక విగ్రహం ఏర్పాటు చేయటము, లేదా కాలనీ వాసులంతా కలిసి ఒక విగ్రహం. ఇప్పుడు చూస్తే ప్రతి సందులో విగ్రహాలు, ఏ సందుకు ఆ సందు, ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్. సరే, కొంతవరకు కాస్త ప్రజల్లో అవగాహన వచ్చి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొంతవరకు తగ్గి మట్టి విగ్రహాలు అనేవి ఎక్కువ కొనటం చూస్తున్నాము. బట్ ఈ వీటి వల్ల ట్రాఫిక్కి విపరీతంగా అంతరాయం కలుగుతోందని, అలానే గణేష్ మండపంలో ఈ 9 రోజులు పెట్టే డీజేకో లేకపోతే ఈ భజనకో మిగతా వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అవుతోందని కొంతమంది వాదన. చెప్తున్నా కదండి, ఆ కొంతమంది ప్రతి చోట ఉంటారు, ప్రతి సందర్భంలో ఉంటారు. కాకపోతే అది ప్రతిసారి హిందువులకు సంబంధించిన పండగప్పుడే ఉంటూ ఉంటారు. ఈ రోజున విగ్రహాల గురించి మాట్లాడుతున్నారు, మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అని చెప్పేసి. మట్టి విగ్రహమైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహమైనా ఏదైనా సరే, చూసేవాడి భక్తిలో ఏ లోపం లేదు. వీళ్ళు ఏమంటున్నారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్లో ఆ పిఓపిఓలో కావచ్చు, లేకపోతే దాని మీద వాడే సింథటిక్ కలర్స్ వల్ల కావచ్చు జల కాలుష్యం అయిపోతుంది అని చెప్పేసి అంటారు, లేకపోతే వేరే రకాల కాలుష్యాలు వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే, వినాయక చవితిలో మహా అయితే 9 రోజులు నిమజ్జనాలు మొదలు పెడితే, ఒకవేళ మొదటి రోజు నుంచి మొదలు పెట్టినా కూడా ఒకే రోజుకి చేసేసేవాళ్ళు అంత పెద్ద విగ్రహాలు పెట్టరు. 5వ రోజు నుంచి 9వ రోజు వరకు ఈ విగ్రహాలన్నింటినీ నిమజ్జనం చేసిన విగ్రహాలు నీళ్ళల్లో నానిపోయి కలిసిపోతున్నాయా? లేదు, అలా నిమజ్జనం చేయగానే బయటికి క్రేనులతో లాగేస్తూ ఉన్నారు. సో చేసిన వాడికి నేను చేశానన్న ఒక తృప్తి తప్ప వేరే ఏం లేదు. కానీ ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకుని అసలు ప్రపంచంలో ఉన్న కాలుష్యం మొత్తానికి వినాయకుడు విగ్రహాలే కారణం అని చెప్పేసి అంటారు. ఈ మాటలు మాట్లాడే వాళ్ళు అంత ఎక్కడుంటారు చెప్పమంటారా? ఏసీ రూమ్స్లో చక్కగా చిల్డ్ వాటర్ లేకపోతే చిల్డ్ బీర్ తాగుతూ ఉంటారు. ఈ ఏసీల వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందండి? తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ చూడండి, ఎన్ని ఏసీలు ఉంటాయో. మరి ఏసీల వల్ల కాలుష్యం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఏసీల నుంచి రిలీజ్ అయ్యే ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లనే ఓజోన్కి డ్యామేజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. మరి సాక్షాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి ఏసీలు పెట్టుకుని తిరుగుతున్నారు, దానిలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉండే సెక్రటేరియట్కి ఎన్ని ఏసీలు ఉన్నాయండి? పోనీ ఈ సెలబ్రిటీస్ కొంతమంది దీని గురించి ఆటిస్తూ ఉంటారు, మట్టి గణపతి, మహాగణపతి. ఓకే, మీరు చెప్పిన మెసేజ్ నేను తప్పుపట్టట్లా, ఓకే, మార్చుకుంటే మంచిదే. కానీ వీళ్ళందరూ మారుతారు, మరి వీళ్ళందరూ ఏసీ రూమ్స్లో బతకట్లేదా? వీళ్ళు ఒక్కొక్కళ్ళు తిరిగే ప్రైవేట్ జెట్స్ ఉంటాయి, ఒక గంటకు వచ్చేపాటికి దాదాపు 1.5 టన్ కార్బన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. మరి దానికి ఏం చెప్తారు? వీళ్ళు ఒక్కొక్కళ్ళు బీర్లు, స్కాచ్లను తాగుతారు. ఒక బీర్ తయారవటానికి ఎన్ని లీటర్లు వాటర్ వేస్ట్ అవుతుందండి? మరి వీళ్ళంతా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాళ్ళు కదా, వీళ్ళందరి కాలుష్యం రోజు జరిగేది. కర్మ ఏంటంటే, ఈరోజున రాజకీయ నాయకులు ఉన్నారు, గెలిస్తే టపాకాయలు కాలుస్తారు, ఎవడన్నా చస్తే టపాకాయలు కాలుస్తారు, అప్పుడెప్పుడు కాలుష్యం కనపడదు. దీపావళి అప్పుడు మాత్రం కాలుష్యాలు గుర్తొచ్చేస్తాయి. ట్రాఫిక్ జామ్ అతిపెద్ద సమస్య. వినాయకుడి మండపాల వల్ల అత్యంత దారుణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని మాట్లాడతారు. ఇక రంజాన్ అప్పుడు 4 రోజులు హలీం బట్టీలు పెట్టి రోడ్ల మీద ఒక్కొక్కడు పెద్ద పెద్ద మందన పెట్టి తినిపిస్తూ ఉంటారు కదా, మరి అప్పుడెప్పుడు ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ కనపడవా? అదేదో లూలు మాల్ అని ఒకటి పెట్టారు కుకట్పల్లిలో, ఆ మాల్కి ప్రతి శనాదివారాలు దాని కారణంగా రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది, మరి అలానే మాల్స్ మూసేస్తారా? కానీ హిందువుల పండగ 9 రోజులు జరుపుకునే పండగ, 10 రోజులు జరుపుకునే పండగ, ఇది మాత్రం పెద్ద సమస్య అయిపోతుంది దేశానికి. హిందువులకి ఈ సమస్య కదండి, వినాయక చవితి వస్తే ఒక బ్యాచ్ వస్తారు, దీపావళి వస్తే ఒక బ్యాచ్ వస్తారు, చివరికి హోలీ వస్తే ఒక బ్యాచ్ వస్తారు. రంగుల వల్ల, సింథటిక్స్ వల్ల కళ్ళు పోతున్నాయి, అది పోతున్నాయి అని చెప్పేసి. సంక్రాంతికి కూడా తయారయ్యారు ఈ మధ్య, గాలిపటాలు ఎగరేస్తుంటే పక్షులకు ప్రమాదం వస్తుందని చెప్పేసి. రోజు చేతుల్లో సెల్ ఫోన్లు పట్టుకుని టెక్నాలజీ డెవలప్ అయిపోయిందని మురిసిపోతున్న వీళ్ళకి తెలియదా? అదే సెల్ ఫోన్ టవర్స్ కారణంగా చిన్న చిన్న పక్షి జాతులన్నీ అంతరించిపోయాయని, మరి అలానే మానేస్తారా?
మరి ఈ 9 రోజులకి సంబంధించి పెట్టే డీజే సౌండ్స్ కానీ, లేకపోతే అసలు విపరీతంగా ఇప్పుడు మీరు అన్నట్లే వాయు కాలుష్యం కూడా పెరిగిపోతుంది, శబ్ద కాలుష్యం. అయ్యో ప్రాబ్లం ఏంటంటేనండి, ఓపెన్ ఎయిర్ లో 10 భక్తి పాటలు పెట్టుకుంటారు ఒక రోజుకి. ఓకే, మాక్సిమం పెడితే మార్నింగ్ 1 గంట సాయంత్రం 1 గంట పెడతారు. ఇదంతా ఓపెన్ ఎయిర్ లో ఒక గంట పూజ జరిగిద్దేమో, ఓపెన్ ఎయిర్ లో ఉంటుంది, 1 గంట పూజ జరుగుతుంది అనుకుందాం. కానీ ఇలా మాట్లాడే మేధావులందరూ కూడా వీకెండ్ రాగానే పబ్బుల్లోకి వెళ్ళిపోయి హై పవర్ డీజేలు పెట్టుకుంటారు క్లోజ్డ్ రూమ్స్లో. మరి అప్పుడు ఏంటి, వీళ్ళు ఎవరికి ఏం డిస్టర్బెన్స్ ఎందుకు రాదంటారు? హిందూ పండగలప్పుడు వినిపించే సౌండ్లే వీళ్ళకి డిస్టర్బెన్స్ వస్తున్నాయే. వీళ్ళు టిక్కెట్లు కొనుక్కుని, వేలకు వెలుబోసి టిక్కెట్లు కొనుక్కుని తాగి తందనాలు ఆడే సందర్భంలో వీళ్ళు పెట్టుకునే సౌండ్లు ఏవి మంచి, అవన్నీ ఇంపుగా ఉంటాయా? దీపావళి టపాకాయలు రాగానే కూడా సినిమా యాక్టర్లు అందరూ బయటకు వచ్చేస్తారు అంటూ ఉంటారు, ఈ టపాకాయల సౌండ్లు అన్నిటికీ కుక్కలకి చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. మరి మిగతా రోజుల్లో పేల్చే టపాకాయలు అన్నిటికీ ఆ కుక్కలు డిస్కో డ్యాన్స్లు ఆడుతున్నాయా సంతోషంతో? అలాగే సౌండ్ కాలుష్యం అనగానే ఇంకా డీజేల గురించి అంటున్నారు. మరి ఓపెన్ ఎయిర్లో ఈ 10 రోజులు పెట్టుకునే వినాయక చవితి పాటలు అంత సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా, ఆ 10 రోజులు వినాయక మండపాల నుంచి ఏమొస్తుంది? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ఓం శాంతి 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 అంటూ మంచిగా వస్తుంది. కానీ ఇదే దేశంలో, ఈ 70% హిందువులు ఉన్న ఇదే భారతదేశంలో ప్రతిరోజు చర్చిల నుంచి రణగుణ ధ్వనులు వస్తూ ఉంటాయి, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి. మీ దేవుడు నిజమైన దేవుడు అవ్వచ్చు, అబద్ధమైన దేవుడు అవ్వచ్చు, అది మీ ఇష్టం. ఏం మీ చర్చి లోపలికి వచ్చిన వాళ్ళకి చెప్పుకోవచ్చుగా. పైగా ఈ దేశంలో మీ జనాభా ఎంత? less than 3% కదా అఫీషియల్గా. మరి 3% ఉన్న మీ జనాభా మైకుల పేరుతోటి మా దేవుడే తోపు, మా దేవుడే తురుము, మిగతా వాళ్ళందరూ మాకు సంబంధం లేదు, వాళ్ళ అబద్ధాలు, నిజ దేవుళ్ళు కాదు, కల్పిత దేవుళ్ళు అంటూ బహిరంగంగా మైకులు పెడుతుంటే మా సెక్యులర్ శివులన్నీ ఇంటర్నే అండి సిగ్గు లేకుండా. ఎవడు మాట్లాడట్లా, ఎవరికి కూడా నీ సౌండ్ నాకు ఇబ్బందిగా ఉందని అనట్లా. అలాగే మసీదుల నుంచి రోజుకి అజాన్ పేరుతోటి 5 సార్లు కోతలు పెడతారు, వాళ్ళు 5 సార్లు అరుస్తూ ఉన్నప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఎందుకు డిస్టర్బెన్స్ లేదు? డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నోరు తెరిచి మాట్లాడటానికి దమ్ము లేదు. ఆ మసీదులో రోజు 5 సార్లు ఏం చెప్తున్నారు? అల్లా మాత్రమే నిజమైన దేవుడు, అల్లా సర్వశక్తివంతుడైన దేవుడు అని చెప్పేసి చెప్తున్నారు. మీది మాత్రమే నిజమైన దేవుడు, మీది మాత్రమే నిజమైన మార్గం, అయితే మిగతా అన్ని అబద్ధాలని చెప్పడమేగా. మరి 70% మంది హిందువులు ఉన్న ఈ దేశంలో మీది మాత్రమే నిజమంటూ మీరు ఈ ప్రచారాలు చేస్తూ ఉంటే, తప్పుడు ప్రచారాలు, మేమందరం మూసుకుని వినట్లా? 10 రోజులు బెయిన్ చేసుకునే దాన్ని మాత్రం మీకెందుకు నోళ్ళు అంత లెగుస్తున్నాయి? మీ చెవులు తట్టుకోలేకపోతున్నాయా? మీ బుద్ధి కంట్రోల్ చేసుకోలేకపోతుందా? ఏ మత సామరస్యం, మత సామరస్యం అని చెప్తారు. ఈ దేశంలో మిగతా 30% మందికి ఉన్న మత సామరస్యం 70% మంది హిందువులకి ఎందుకు లేదండి? హిందువుల పాటలు ఎందుకు ఉండట్లా? మిగతా 30% మంది పాటలు పెట్టుకున్న, డాన్సులు కట్టుకున్న, రోడ్ల మీద ఊరేగింపులు చేసుకుని ఎవడో మాట్లాడు. హిందువులు చేసుకుంటే మాత్రం అది సంవత్సరానికి 4-5 సార్లు ఎందుకు చచ్చిపోతున్నారు అంతే. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, ఈ పాయింట్స్ అన్నీ కేవలం ఒక ఒక వేరే మతం వాళ్ళే చేయట్లేదు, ఈవెన్ హిందూ మతంలో ఉన్నవాళ్ళు కూడా ఇవి తీసుకొచ్చి పాయింట్ అవుట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటేనండి, భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక భిన్నమైన జాతి ఉంది, ఆ జాతి పేరు సెక్యులర్స్. ఓకే, వాళ్ళకి ఏంటంటే హిందువులు పేర్లు హిందువులవే ఉంటాయి వాళ్ళకి. అఫ్కోర్స్ మతం మారిన క్రిస్టియన్స్ కూడా హిందువుల పేర్లతోనే బతుకుతూ ఉంటారు కొంతమంది, ఇంకా పేర్లు మార్చుకోకుండా. ఈ సెక్యులర్లకి ఎక్కువ మందికి హిందూ పేర్లు ఉంటాయి. ఈ హిందూ పేర్లు పెట్టుకుని వీళ్ళు విమర్శించేది ఎవరినంటే హిందువుల్ని. ఎందుకంటే వీళ్ళు హిందువుల్ని విమర్శిస్తున్నందుకే వీళ్ళకి విదేశాల నుంచి బిస్కెట్స్ వస్తూ ఉంటాయి. బిస్కెట్స్ అంటే మళ్ళీ బంగారు బిస్కెట్లు అనుకుంటారు, కుక్క బిస్కెట్లు వచ్చినట్టు వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు అవి తిని హిందువుల మీద, హిందువుల పండగల మీద, హిందూ ఆచారాల మీద మురుగుతూ ఉంటారు. సో ఇలాంటి మురిగే కుక్కల్ని ఏదో ఒకరోజు చెప్పు దెబ్బ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే హిందువుల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇంతకు ముందులాగా ఈ సెక్యులర్ వాదాలని అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జీ జహాపన అని వినే పరిస్థితులు పోయాయి. ఈ పరిస్థితులు ఇంకా తగ్గుతాయి. ఒకవేళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ప్రతి హిందువు మతోన్మాదిగా మారితే తప్ప ప్రయోజనం లేదు అనుకుంటే, ప్రతి హిందువు అలా మతోన్మాదిగా మారటానికి ఏ మాత్రం వెనకాడే పరిస్థితి లేదు. బరాబర్ మతోన్మాదం అవుతాం. బంగ్లాదేశ్లో ఆల్రెడీ హిందువుల పైన హింస చూస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత ఏ ఒక్క సెలబ్రిటీ కానీ, ఏ ఒక్క లీడర్ కానీ బయటకు వచ్చి మాట్లాడటమో, వాళ్ళకి సానుభూతి తెలియచేయటమో, లేకపోతే ఒక వాయిస్ వినిపించటం అనేది ఒక్కరిని కూడా చూడమండి. ఇదే సెలబ్రిటీలకి ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినప్పుడు ఆల్ ఐస్ ఆన్ రైజా అని చెప్పేసి అప్పుడు మాట్లాడతారు, స్టాండ్ విత్ గాజా అని చెప్పేసి మాట్లాడతారు. ఈ దేశపు రాజకీయ నాయకులు పార్లమెంట్ నడిబొడ్డును నిలబడి స్టాండ్ విత్ పాలస్తీన్, జై పాలస్తీన్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇదే వీళ్ళు పక్క దేశాలకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని నిలబడతానుకుంటారు.
ఇదే వీళ్ళు ఎవరైనా నాన్ హిందూ అమ్మాయికి ఏదన్నా చిన్న ఏదో జరిగింది అనుకోండి, చిన్నది కాదు, ఆడపిల్లకి ఏ చిన్నది జరిగినా అది పెద్దదే కాబట్టి, ఏదైనా వేరే మతపరంగా చూసేది వీళ్ళు కాబట్టి చెప్తున్నా, నాన్ హిందూ అమ్మాయి మీద ఏదైనా అత్యాచారం హత్య జరిగిందంటే ప్రతి వాళ్ళ చేతిలో ప్లకార్డులు ఉంటే ప్రతి వాళ్ళ చేతిలో కొవ్వొత్తులు వస్తాయి. అదే మొన్న వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ని అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు కోల్కతాలో. ఆ డాక్టర్ గురించి వీళ్ళ దగ్గర ఒక్కడ చేతిలో ప్లకార్డు రాలా మరి ఎందుకను, అంటే పేపర్లు అయిపోయాయా పెన్నులు అయిపోయా నాకు తెలియదు. మరి కొవ్వొత్తులు వెలిగిస్తారంటే ఏకంగా కొవ్వొత్తులు ఫ్యాక్టరీలో మూతబడిపోయినట్టు ఒకటి చేతుల నుంచి కొవ్వొత్తు కూడా బయటకు తేటల ఎందుకని. అలాగే ఈరోజు బంగ్లాదేశ్లో కొన్ని వేల మంది హిందువులు ఓచుకొత్తకు వస్తున్నారు, మరి సేవ్ హిందూ సేవ్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎవరు రావట్లా, మేమే చెప్తున్నాం కదండి, అందరికీ చెప్తున్నాము, హిందూ లైఫ్స్ ఆల్సో మ్యాటర్స్, హిందువుల జీవితాలు హిందువుల బ్రతుకుల గురించి కూడా ఆలోచించండి. ఆలోచించకపోతే ఏదో ఒక రోజున మీ దాకా ఆ మంట రావటానికి ఎక్కువ టైం పట్టదు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడండి, దానిలో కౌల్జీ అని ఒక రచయిత ఉంటాడు, ముస్లింలకు అనుకూలంగా రచనలన్నీ చేస్తూ ఉండి ముస్లింల్ని ఓ శాంతి దూతల కింద వర్ణిస్తాడు. ఎప్పుడైతే రలీవ్ గలీవ్ చలీవ్ అంటూ ముస్లింలు హిందువుల్ని తరిమేసే పరిస్థితి వచ్చిందో కాశ్మీర్లో, వాళ్ళు కూడా చంపేశారు కొడుకులతో సహా. ఈరోజు వీళ్ళు అనుకోవచ్చు మేము సెక్యులర్గా ఉంటే ఏదైనా ఏదైనా ఒకరోజు ఈ దేశం కనుక మతరాజ్యంగా మారితే ఆ రోజు మాకేదో ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పేసి, ఏముండవు, అందరికంటే ఒక అడుగు ముందు మిమ్మల్ని చంపేస్తారు, దట్స్ ఇట్. నిజంగా అండి, మొన్న మొన్న యూపీలో కూడా అదే జరిగింది. ఒక తల్లి తన ఇద్దరు బిడ్డలు ఆడుకోవటానికి బయట ఆడుకుంటుంటే ఒక ముస్లిం వ్యక్తికి ఆ గతంలో అప్పు కూడా ఇచ్చింది. ఓకే, ఎందుకు, మన ఇంటి పక్కన ఉండేవాడే కదా అని చెప్పేసి. వాడు ఆ ఇద్దరు పిల్లల్ని చంపేశాడుగా మొన్న, తట్టుకోలేని తరం. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ముస్లింస్కి హిందూస్కి వచ్చేప్పటికీ ముస్లింల విషయంలో ప్రచారాలు బాగా చేస్తారు. నిన్న ప్రకాశం బ్యారేజ్ మీద ఒక జేసీబీ డ్రైవరు ఎవరైనా కొంతమందిని కాపాడాడు. ఆ వ్యక్తి అక్కడ తన డ్యూటీ చేశాడు, సంతోషం చాలామందిని కాపాడాడు. అతను ఏ మతమైనా సరే అతను దైవాంశ సంబూతుడి కింద చూస్తానికి హిందుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇదే ముస్లింలు కొంతమంది ఆడపిల్లల్ని అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఈ మధ్య చూసుకుంటే శ్రద్ధా వాకర్ కావచ్చు, లేకపోతే పూజా ఠాకూర్ కావచ్చు, నేహ కావచ్చు, కర్ణాటకలో వీళ్ళందరినీ చంపేశారు. మరి వీళ్ళందరినీ చంపినప్పుడు ఇదిగో వీడు కూడా మా ముస్లిం వీడు చంపేశాడు అని ఎవడు చెప్పట్లా, కానీ వీడు నలుగురిని కాపాడంగానే ఇదిగో మా ముస్లిం కాబట్టే కాపాడాడు. సరే, మీ ముస్లిం కాబట్టే కాపాడాడు, మరి సరిహద్దుల్లో మన దేశం మొత్తాన్ని కాపాడుతున్న సైనికుల్లో ఎంతమంది ముస్లింలు ఎంతమంది హిందువులు లెక్కలు చూడండి. మరి వాళ్ళందరినీ మతం కోణంలో చూద్దామా? ఆ మతం కోణంలో చూస్తే ప్రతి సైనికుడికి మీరు పాదాభివందనం చేయాలి, ఎందుకంటే ఏ మతం అని చూడకుండా ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మందిని కాపాడుతున్న నిజమైన దేవుళ్ళు వాళ్ళు. మేము వాళ్ళని మతం పెట్టి చూడట్లా ఇంతమంది హిందువులు చేస్తున్నారు అని చెప్పేసి. సైనికుడు అంటే సైనికుడే, అతను ముస్లిం అయినా హిందువు అయినా క్రైస్తవుడు ఉన్నా పర్లేదు, దేశాన్ని కాపాడుతున్నాడు. నేను ఇంత హిందుత్వం మాట్లాడే వ్యక్తిని ఒక సైనికుడు నిస్వార్థంగా పనిచేస్తుంటే అతను అన్యమతస్థుడైనా సరే అతనికి చేతులు జోడించి నమస్కారం చేస్తాను. ఒకవేళ పాదాభివందనం చేయడానికి చేస్తే ఆయన మర్యాద ఇనుముడిస్తుంది అంటే అటువంటి సైనికుడికి పాదాభివందనం కూడా చేస్తాను. నేను మతం చూడను, మీరు మతం చూస్తుంది. అయితే కోల్కతా డాక్టర్ విషయం ఇందాక మీరు తీసుకొచ్చారు టాపిక్, ఇప్పటికీ అసలు ఏం జరిగింది అమ్మాయి విషయంలో, అసలు న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు ఆ స్టేట్ సీఎంఏ జస్టిస్ కావాలి అని చెప్పేసి ధర్నా చేయటం, అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రాబ్లం ఏంటంటేనండి, ఇష్యూని బాగా డైవర్ట్ చేశారు, డైల్యూట్ చేశారు. ఎందుకో తెలియదు, మరి మమతా బెనర్జీ గారు రీసెంట్గా ఛాలెంజ్ ఇచ్చారు, కేంద్రం ఫెయిల్ అయింది ఈ వ్యవస్థను ఈ మహిళా చట్టాన్ని అమలు పరచడంలో అని చెప్పేసి అన్నారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. నిజానికి లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ పాలసీ, స్టేట్ కంట్రోల్డ్, అంతే కదా. అలాంటిది ఆవిడ కేంద్రం వైఫల్యం చెందింది మహిళా చట్టాల విషయంలో అన్న తర్వాత కూడా కేంద్రం నుంచి మరి ఎటువంటి యాక్షన్ ఇప్పుడు దాకా అయితే నేను చూడలే. కేంద్రం ఏం యాక్షన్ తీసుకుంటుందో, ఇప్పటి నుంచైనా మహిళా చట్టాలు స్ట్రాంగ్గా కేంద్రం అమలు చేస్తే ఏ విధంగా ఉంటుందో, ఆ మార్పు ఏమైనా తెస్తారేమో అని మేము కూడా ఎదురు చూస్తున్నాం ఆశగా, చూడాలి ఇక. అయితే తెలంగాణలో ప్రస్తుతం హీట్గా రన్ అవుతున్న అంశం హైడ్రా, రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రాకి జరుగుతున్నంత చర్చ ఎప్పుడూ జరగలేదు. ఆల్మోస్ట్ ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేయటం జరిగింది. దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? అందరి అభిప్రాయమే నాది కూడానండి, ఒక సామాన్యుడిగా చెప్తున్నాను. ఓకే, హైడ్రా అనేది ఎసెన్షియల్ ప్రాజెక్ట్ ఇప్పుడు, ఎందుకంటే చెరువులు ఇప్పుడు భవిష్యత్ తరాలకి ఏం లేకపోయినా బ్రతకగలరు, నీరు లేకుండా బ్రతకలేరుగా. మొన్న మొన్న కల్కి సినిమాలో చూపించినట్టు గంగలోని ఆఖరి చుక్క కూడా ఎండిపోతే బతికెట్లా ఉంటుందో ఆ సినిమాలో కొంత చూపించారు.
అది మేబీ ఒక గెస్సింగ్ కావచ్చు, లేకపోతే అది ఫేకే అనుకోవచ్చు, కానీ ఆ పరిస్థితి రాదంటానికి గ్యారంటీ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. కాకపోతే ఈ పని ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే, సెలెక్టివ్గా కొంతమంది సెలబ్రిటీలు తీసేసినంత మాత్రం రావు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ లాంటి బ్రదర్స్ కాలేజెస్ పెట్టి కూర్చున్నారు, అలా కాలేజ్ కూడా వాటర్ బాడీని ఆక్యుపై చేసి కట్టారని చెప్పేసి చెప్తున్నారు. చెప్పటం ఏంటి, ప్రూఫ్స్ కూడా వదిలేరు. మరి మిగతా వాళ్ళు అందరివి తీసేసినట్టు ఆ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వేరే కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా తొలగిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని మేము ఇంకా అభినందిస్తాం. అంటే చేయగలుగుతారంటారా వీళ్ళ పని? చేయగలుగుతారు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, త్వరలోనే త్వరలో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆ ఒక్క పని చేసేస్తే గనక ఆయన చేస్తున్న పని పట్ల, పని నిస్వార్థంగా చేస్తున్నారని ఆ పని పట్ల మరింత అప్రిసియేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాదు అని చెప్పేసి వాళ్ళని కనుక విడిచిపెట్టారా, ఇప్పుడు వరకు చేసిందంతా కూడా తన రాజకీయ అవసరం కోసం, లేకపోతే తన వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటం కోసం చేశాడని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. నేను ఒక 1 మంత్ బ్యాక్ కరాటే కళ్యాణి, మీకు తెలిసే ఉండుంటారు, ఆవిడ మీ పైన ఏదో కేసు రిజిస్టర్ చేయటం, ఆవిడని మీరు ట్రోల్ చేశారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది, ఇది ఎంతవరకు వాస్తవం? సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. ఆవిడ కేసు పెట్టిన మాట వాస్తవం. ఎన్ని ఇయర్స్ అవుతుందండి కేసు పెట్టి? ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుందండి. ఓకే, 1.5 ఇయర్ బ్యాక్ కేసు పెట్టారు, ఇక్కడ నాంపల్లి సైబర్ క్రైమ్లో పెట్టారు. ఇప్పటిదాకైతే ఛార్జ్షీట్ అయితే ఏం ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ చేశారు. ఆవిడ ఇచ్చిన కేసులో నాకు సంబంధించి నాకు అగెన్స్ట్గా ఎటువంటి ఎవిడెన్స్ ఆవిడ ఇవ్వలేదు. ఓకే, కాకపోతే ఆవిడ ఏం చెప్పారంటే, నాతో పాటు ఉండే కొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఏదో ట్రోలింగ్ చేశారు అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. నిజానికి వాళ్ళు కూడా ఆవిడని ఎక్కడ పర్సనల్గా ట్రోలింగ్ చేయలే. మరి ఫేస్బుక్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన అభిప్రాయంతో ఉంటారు, సోషల్ మీడియాని ఎవరు ఎవరు మేనేజ్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళెవరు కూడా నా కింద వర్కర్స్ కాదు, నాతో పాటు కలిపి పనిచేసే కార్యకర్తలు. బట్ అంటే మీరే అడ్మిన్గా ఉన్నారు వాటికి అని చెప్పేసి చెప్తోంది ఆవిడ, మెయిన్ ఆవిడ అదే అంశాన్ని లేవలెత్తారు. ఓకే, నేను ఒక కార్యకర్తగా ఎట్లా పనిచేస్తున్నాను, నాతో పాటు వాళ్ళు కూడా సంస్థ అధ్యక్షులుగా ఉంటూ నాతో పాటు కలిసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ మోర్ ఓవర్ వాళ్ళందరూ కలిసి పనిచేయటం కాదు, కళ్యాణి గారు మాతో కలిసి పనిచేశారు, మేము అందరం కలిపి వర్క్స్ చేసాం, చాలా కార్యక్రమాలు చేసాము. సో ఇప్పుడు వాళ్ళు ఎవరిని కూడా నువ్వు ఈ పోస్ట్ పెట్టు, నువ్వు ఈ పోస్ట్ పెట్టొద్దు అని నేను కమాండ్ చేసే సిచ్యువేషన్ లేదు. ఓకే, వాళ్ళకి వ్యక్తిగతంగా 100 అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ 100 అభిప్రాయాలని మనం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి నాకు నచ్చింది పెట్టాను నేను ఎట్లా అంట, అలాంటప్పుడు వాళ్ళు కూడా నన్ను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. నా ఫ్రీడమ్ నేను తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఏవో వాళ్ళు పెట్టారు. అందులో ఈవిడని ఎక్కడ ట్రోల్ చేయలేదు, ఈవిడని అనుకుని ఈవిడ కంప్లైంట్ ఇచ్చారు, ఈవిడ ట్రోల్ చేశారు అనుకుని. అంటే డైరెక్ట్గా ఆవిడ ఫొటోస్ పెట్టే ప్రీవియస్ చేసిన మూవీస్కి సంబంధించి ఏవో క్లిప్స్ వాడి అదండి దారుణంగా ట్రోల్ చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు. అయితే ఈవిడ్ని ట్రోల్ చేశారు అనుకుని చెప్పేసి ఈవిడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మరి దాన్ని ఎందుకు అట్లా ప్రొజెక్ట్ చేసుకున్నారో ఆవిడ నాకు తెలీదు. ఆవిడ ఏమంటున్నారంటే, వీటన్నిటికీ వీళ్ళందరికీ గ్రూప్కి హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా లలిత్ కుమార్ ఉన్నాడు కాబట్టి లలిత్ కుమారే చేపించాడు అని చెప్పేసి అంటున్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంటుంది, నాకు కాదు హిందువులు ఆల్మోస్ట్ అందరికీ అదే పరిస్థితి ఉంటుంది. కారణం ఏంటంటే, మాతృవత్ పరధారేశ్వరం మేము నేర్చుకున్నది, స్త్రీని మేము గౌరవిస్తాము. ఇప్పుడు మీరు దాదాపు నేను 1-2-3 ఇయర్స్ నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఏ రోజు నేను ఎవరితో మిస్బిహేవ్ చేసినట్టు మీకేమన్నా రిపోర్ట్స్ వచ్చినాయా? వచ్చే అవకాశం కూడా లేదు. అలాగే క్రైస్తవులు చాలామంది కాల్ చేస్తుంటారు, అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని అడగండి పలానా రోజున లలిత్ కుమార్ మమ్మల్ని ఇట్లా తిట్టాడు ఫోన్ చేస్తే అని చెప్పేసి ఎవరిని అంటారేమో అని చెప్పేసి ఎవరు అన్నారు. అలాగే ఈవిడికి ఏంటంటే, గ్రూప్లో ఒకళ్ళిద్దరు కొంచెం అడ్వర్స్గా రియాక్ట్ అయ్యారు, ఆ రియాక్షన్లో కూడా ఈవిడ ఫొటోస్ని ఏవో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారట. ఓకే, మేబీ ఆ గ్రూప్లో నేను ఉన్నాను, ఆ గ్రూప్కి నేను అడ్మిన్గా ఉన్నానా అంటే నేను ఆ గ్రూప్కే కాదు చాలా గ్రూప్స్కి అడ్మిన్గా ఉన్నా. ఆ గ్రూప్కి కూడా దాదాపు ఒక 30 మెంబర్స్ అడ్మిన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ గ్రూప్ మరో హిందూ జనశక్తి గ్రూప్ కాదు, న్యూట్రల్ గ్రూప్. నా నెంబరు ఓపెన్ సోర్స్లో ఉంటుందండి, నా నెంబర్ తీసుకున్న ప్రతి వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయటమే కాకుండా నా కాంటాక్ట్ని తీసుకెళ్ళి ఏదో గ్రూప్కి యాడ్ చేసేసి, అరే లలిత అని ఉన్నాడు కాబట్టి ఒట్టిగా ఉంచితే బాగోదని చెప్పేసి మర్యాద కోసం అడ్మిన్ ఇస్తారు నాకు. ఓకే, నేను ఆ గ్రూప్స్లో ఆల్మోస్ట్ 99% గ్రూప్స్ని నేను అసలు ఓపెన్ కూడా చేయను. ఇందాక మీకు చూపించాను చూశారు కదా, ఆ గ్రూప్స్ లిస్ట్ అన్ని గ్రీన్ మార్క్స్తో 1000 మెసేజెస్, 5000 మెసేజెస్, 10000 మెసేజెస్ కూడా ఉంటాయి, నేను చూడను. సో ఆ గ్రూప్లో ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఆవిడ కేసు పెట్టిన తర్వాత ఆవిడ ఇచ్చిన ఎవిడెన్స్ స్క్రీన్ షాట్ మాకు చూపించారు ఎస్ఐ గారు, చూపించినప్పుడు దానిలో తెలిసింది ఓకే ఈ గ్రూప్కి మీరు అడ్మిన్గా ఉన్నారట, సో మిమ్మల్ని రెస్పాన్సిబుల్ చేస్తూ కేసు పెట్టారండి అన్నారు. ఓకే ఓకే సార్ అని చెప్పేసి నా వివరణ నేను వారికి రాసి ఇవ్వటం జరిగింది.
నిజానికి పోలీసులు కూడా స్టార్టింగ్లో కేసు పెట్టడానికి అంటే ఎఫ్ఐఆర్ కట్టే ఉద్దేశంలో లేరు, ఎందుకంటే ఎవిడెన్సెస్ ఏవి ప్రాపర్గా లేవు కాబట్టి. తర్వాత ఈవిడ మహిళా కమిషన్కి అప్రోచ్ అవ్వటం, మహిళా కమిషన్ నుంచి ఒక విమెన్ కాబట్టి ఆవిడకి న్యాయం చేయడం కోసం ఎంక్వైరీ చేయించమని చెప్పేసి లెటర్ రాశారు పోలీసులు, దాంతో వాళ్ళు కేసు ఫైల్ చేశారు. సో లెట్ ద కోర్ట్ డిసైడ్ అండి, మాకేం అభ్యంతరం లేదు. ఓకే, ఆవిడకున్న రైట్ ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు, చట్టం ఆవిడకి ఎంత అవకాశాలు ఇస్తుందో మాకు అంతే అవకాశాలు ఇస్తుంది కాబట్టి మేము ఫైట్ చేస్తాం. కాకపోతే ఈ పరిస్థితుల్లో ఏంటంటే కళ్యాణి గారు కేసు పెట్టేసి ఏదో మాట్లాడారు, కానీ అంతకుముందు కళ్యాణి గారికి చాలా సమస్యలు వచ్చినప్పుడు మేము సపోర్ట్గా నిలబడ్డాం. అవన్నీ ఏంటి అది ఇది అనుకుని చెప్పుకుని దానికి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేబీ ఆవిడ గుర్తుండొచ్చు, గుర్తుండకపోయి ఉండొచ్చు మేము చేసిన మెయిన్ అసలు గ్రూప్ లీడర్ ఆయనే, దీనికి సంబంధించి నన్ను ట్రోల్ చేసిన పర్సన్ కూడా ఆయనే అని పదే పదే చెప్తూ వచ్చారు. అసలు కలిసి ఒకే కాజ్ కోసం పనిచేసిన మీరు ఎక్కడ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది, ఎవరి దగ్గర ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? సి డిస్ప్యూట్స్ గురించి ఆవిడ ఆల్రెడీ మీ ఛానల్లో చెప్పినట్టున్నారండి ఎక్కడ స్టార్ట్ అయింది అనేది, ఫెయిర్ స్టోరీ అదే. అవునా? అంతే, తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాము అందరం కలిపి, ప్రెస్కి ఇచ్చేటప్పుడు అందరి పేర్లు కలిపే ఇచ్చాము. అయితే హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా నేను ఉన్నాను ఆ రోజున, ఆదిభట్ల కళాపీఠం అధ్యక్షురాలుగా ఆవిడ వచ్చారు. ఇప్పుడు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందంటే దానిలో ఒక 10, 5 లేదా 20 ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీని ఫస్ట్ పెడతారు. ఆ ప్రెస్ వాళ్ళే రాశారు, అది మేము ముందు రాసిచ్చిందేం కాదు. ఆ ప్రెస్ వాళ్ళు ముందు హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు లలిత్ కుమార్ అని రాసి తర్వాత ఆవిడ పేరు రాశారు. దానికి ఆవిడ హర్ట్ అయ్యారు, ఫస్ట్ మీ పేరు రాసుకుంటారా అని చెప్పేసి. మేము ప్లాన్డ్గా రాసింది ఏమీ లేదు అక్కడ. ఓకే, ప్రెస్ నోట్ ఇచ్చింది అయితే మేమే 100% ఇచ్చిన వాళ్ళకి మాకు తెలుసు కళ్యాణి గారి పేరు కూడా రాసిచ్చారు దానిలో. అయితే పేరు ముందు వెనక, చైరు ఆ పక్కన ఈ పక్కన, లేకపోతే ముందు వరుస వెనక వరుస, ఇట్లాంటి సిల్లి వాటికి గొడవ పడే ఆలోచన ఆవిడకు ఉండొచ్చాము, కానీ నాకు అంత ఆలోచన లేదు. ఆవిడ ప్రధానంగా మరొక ఆరోపణ చేశారు, లలిత్ కుమారు అలానే వీరు ఏదైతే స్థాపించారో ఇందులో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కొన్ని నెంబర్స్ డిస్ప్లే చేసి ఆ నెంబర్స్కి అమౌంట్ వేపించుకుంటూ వీటిపైనే బతుకుతున్నారు. అది నిజానికి ఆవిడకి సంబంధం లేని మ్యాటర్ అండి, ఎందుకంటే ఈరోజున మేము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఆ కార్యక్రమాల నిమిత్తం మేము తిరగటానికి కావచ్చు, లేకపోతే మా కార్యాలయం నిర్వహణ కోసం కావచ్చు, లేకపోతే మేము ఫైల్ చేస్తున్న కేసెస్ విషయంలో ఫైట్ చేయడానికి కావచ్చు, మాకు డబ్బులు అవసరాలు ఉన్నాయి. అండ్ మోరోవర్ మా కార్యకర్తలు ఉన్నారు, ఆ కార్యకర్తలని వాళ్ళ మెయింటెనెన్స్ కోసం, అంటే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అంటే కార్యకర్తలని కలవాలి, కలిసినప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళు, అవి ఫుల్ఫిల్ చేయాలి. కొన్ని కార్యకర్తలకు మధ్యలో ఇబ్బందులు వస్తాయి కొంతమందికి, అవి చూడాలి. ఇవన్నీ ఎవరిని అడుగుతాం, ఏ సమాజం కోసం అయితే పనిచేస్తున్నామో వాళ్ళని మేము అడుగుతున్నాం. ఏ సమాజ ఆ సమాజంలో నుంచి వ్యక్తులు ఎవరైతే మమ్మల్ని నమ్ముతున్నారో, మా పట్ల గౌరవం ఉందో వాళ్ళు మాకు ఇస్తున్నారు. ఏ రోజైనా పెట్టేసి ఇదిగో మేము పనిచేస్తున్నాం, మీరు మాకు జీపే చేయకపోతే ఫోన్పే చేయకపోతే మీతో మిమ్మల్ని శాపాలు పెడతాం, మీకు దేవుడి నుంచి శిక్ష పడేలా చేస్తాం అని మేము బెదిరించామా? లేదు కదా. కనీసం మేము పైన ఎవరినన్నా ఫండ్ ఇవ్వలేదు కాబట్టి మీరు అందరూ ధర్మద్రోహులు దేశద్రోహులు తిట్టినట్టు సందర్భం ఉన్నట్టు చూపించండి. మేము మ్యాక్సిమం అయితే యూట్యూబ్లో కింద నెంబర్ ఇస్తామండి, మేము డబ్బులు ఇవ్వండి అని ప్రతి వీడియోలో అడగం కూడా, సంవత్సరానికి ఒకసారి ఫండ్ రైజ్ చేసుకుంటాం. మిగతా సందర్భాల్లో ఏదైనా అకేషన్ నుండి లేదు తప్పదు, దీనికి పబ్లిక్ సపోర్ట్ ఉంటే తప్ప ముందుకు వెళ్ళదు అంటే ఆ రోజు నోరు తెరిచి అడుగుతాం, హార్డ్లీ 1-2 టైమ్స్. మిగతా టైంలో జస్ట్ నెంబర్స్ డిస్ప్లే చేస్తాం, అది ఎందుకంటే కొంతమంది ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ నెంబర్ చూసినప్పుడు ఓకే ఈ మంత్ మనం ఇంకా ఆర్గనైజేషన్కి పంపలేదు కాబట్టి ఇది చూసాం కదా ఇప్పుడు పంపిద్దామని చెప్పి ఫోన్పే చేస్తారు. దానిలో ఎట్లా పంపిస్తారు వాళ్ళు, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా. కొంతమంది 100 రూపాయలు పంపిస్తారు, కొంతమంది 500 పంపిస్తారు, కొంతమంది 1000 రూపాయలు, 5000, రకరకాలుగా ఉంటారు. 1 రూపాయి పంపించేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఇచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి దాత 1 రూపీ నుంచి ఎంతైనా పెద్ద అమౌంట్ ఇచ్చేవాళ్ళ దాకా అందరి పట్ల మాకు అదే ఆదరాభిమానాలు, అదే గౌరవం ఉంటుంది. ఎందుకంటే ధర్మం కోసం మేము క్షేత్రస్థాయిలో నిలబడి యుద్ధం చేస్తున్నాం, ఆ ధర్మం కోసం యుద్ధం చేస్తున్న వాళ్ళకి వాళ్ళు బ్యాకెండ్ నుంచి సపోర్ట్ చేసి మీ యుద్ధానికి ఏం డోకా లేదు, మీరు చేయండి బ్రదర్, మీ వెనకాల మేము ఉన్నామని మాకు సపోర్ట్ ఇస్తున్నారు. కళ్యాణి గారికి ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక కళ్యాణి గారు అడగకపోవచ్చు, ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బులు ఉండుండొచ్చు, సినిమా సెలబ్రిటీ కాబట్టి. ఆవిడ సొంతంగా చేస్తానంటే సంతోషం, మేము ఏం తప్పు పట్టట్లేదు కాబట్టి, మాకు సొంతంగా చేసే కెపాసిటీ లేదండి. ఈరోజు మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, 2 ఛానల్స్, ఈ 2 ఛానల్స్ మీద కొంత రెవెన్యూ వస్తుంది, ఆ కొంత రెవెన్యూని మేము ఖర్చు పెడుతున్నాంగా, సమాజానికి మేము ఇస్తున్న దానిలో అది కూడా ఉందిగా అడిషనల్గా. ఈరోజున సమయం అనేది అన్నిటికంటే విలువైందండి, ఈ సమయం మేము కేటాయించాం, మేము కేటాయించిన సమయానికి హిందూ సమాజం అర్థం చేసుకుని మాకు సహకరిస్తుంది.
ఈ కేటాయించిన సమయంలోనే మేము మాట్లాడుతున్న మాటలకి, మేము చేస్తున్న పోరాటాలకి మా మీద కేసులు వస్తున్నాయి. బయటలో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెట్టే కేసులే కాదు, కళ్యాణి గారు లాంటి సాటి హిందువులు పెడుతున్న కేసులు కూడా ఉన్నాయి. దానిలో అన్ని ఫైట్ చేయాలి. మేము ఫైట్ చేయటం కోసం సపోర్ట్ అడుగుతున్నాం, ఇస్తున్నారు. అయితే ఇంకొక ఆరోపణ ఏంటంటే, లేదు, లలిత్ గారు ఈ అమౌంట్స్తో ప్రాపర్టీస్ కొన్నారు, ఇల్లు కట్టేసేసుకున్నారు, స్టూడియోలు నిర్మించేశారు. సి ఒకటండి, నేను ఇల్లు 2014లో మా నాన్నగారు రిటైర్ అయినప్పుడు కొనుక్కున్నాం అపార్ట్మెంటు, అదొకటే నాకున్న ప్రాపర్టీ, నాకు ఇంకే ప్రాపర్టీ లేవు. మా ఇక రెండోది అగ్రికల్చర్ ఏదైతే చేస్తున్నామో మొత్తం అంతా కూడా లీజ్ ల్యాండ్ అది. ఇక రెండోది వచ్చేప్పటికీ స్టూడియో నిర్మాణం కాదండి అది, స్టూడియో దాన్ని ఏమంటారు గ్రీన్ మ్యాట్ చేపించుకున్నాం, లోపల సెటప్ చేయించుకున్నాం. అది నిర్మాణం చేయించుకోవటానికి అది అపార్ట్మెంట్ ఓనర్ వేరే ఉన్నారు, ఆ ఓనర్ దగ్గర మేము రెంట్కి తీసుకున్నాం. ఎవ్రీ మంత్ రెంట్ కూడా కట్టుకుంటున్నాం 43,000 రూపాయలు. ఈ 43,000 రూపాయలు మేము కట్టాలి కదా. ఇప్పుడు మా దగ్గర ఒక ఆఫీస్ ఉంది కాబట్టి దానిలో కూర్చోబెట్టి లవ్ జిహాద్ ఇష్యూ ఉందంటే రండి కౌన్సిలింగ్ ఇస్తామని పిలవగలుగుతున్నాం. ఆ స్టూడియో ఉంది కాబట్టి ఎవరైనా పాస్టర్ వచ్చి మీతో మాట్లాడతామంటే రండి ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదామని పిలవగలుగుతున్నాం. ఒక హిందూ మాకు ఏదో సమస్య ఉంది అంటే రండి అని చెప్తున్నాం. అలాగే హిందూ గ్రంథాలతో ఒక లైబ్రరీ పెట్టి ఆ గ్రంథాల మీద రీసెర్చ్ చేయగలుగుతున్నాం ప్రతిరోజు మేము. ఇప్పుడు అసలు హిందూ సంఘాలకు ఆఫీస్ అక్కర్లేదు, అవసరమైతే సెంటు భూమిలో కూర్చొని చేస్తాం, శ్మశానంలో కూర్చొని చేస్తాం, చిన్న గదిలో కూర్చొని చేస్తామంటే మీరు చెయ్యండి. మీరు శ్మశానంలో కూర్చుని కాకపోతే సమాధుల్లో కూర్చొని చేయండి, మాకు అభ్యంతరం లేదు. చేసేవాడిని నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనొద్దు. మీ స్టైల్ అదైతే మా స్టైల్ ఇది, మాకు ఇదే వీలవుతుంది. ఓకే, ఈరోజు నా చర్చెస్ చూడండి, పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని పనిచేస్తున్నారు, పాస్టర్స్ బెంజ్లు బిఎండబ్ల్యూలో తిరుగుతున్నారు. వాళ్ళందరూ మత ప్రచారకులేగా, వాళ్ళందరూ దశంభాగాలతో ప్రజల డబ్బులతో బతుకుతున్న వాళ్ళేగా, వాళ్ళందరూ శుభ్రంగా భక్తి మార్గంలో ఉన్న హిందువులని మతం మార్చి క్రైస్తవులుగా మార్చి వాళ్ళ చేతని ఈ దేశాన్ని ముక్కలు చేయాలనిపిస్తున్న వాళ్ళేగా. వాళ్ళందరూ అలా బ్రతుకుతున్నప్పుడు మేము మాత్రం ఏం చేయాలండి? రోజు చక్కగా సైకిల్ వేసుకుని చిరిగిన బట్టలు వేసుకుని గుడిసెల్లో కూర్చుంటూ ఇది మా ఆఫీసు, ఇది మా పోరాటం అని చెప్పి అనాలి. 100,00,000 రూపాయల విదేశీ డబ్బులతో వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మేము నిలబడుతున్నప్పుడు మా దగ్గర కనీస అవసరాలు తీర్చుకునేలాగా, కనీస మినిమం మెయింటెనెన్స్ చేయగలిగేలా మా వ్యవస్థ ఉండాలా ఉండొద్దా, ఇది ప్రజలు ఆలోచించుకుంటారు. ఆలోచించుకున్న వాళ్ళు మాకు చేయాలనిపించినప్పుడు సాయం చేస్తారు. అయితే రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చూశానండి, నేను ఇప్పటివరకు ఏ ఫాదరు లేకపోతే ఇంకెవరు కూడా అందరూ సమానమే, లేకపోతే జై శ్రీరామ్ అంటాం, ఇంకొకటి ఏంటంటే నా దేవుడు ఎలానో వాళ్ళకి దేవుడు అలానే, నేను వాళ్ళని కూడా గౌరవిస్తాను, ఇట్లాంటి స్టేట్మెంట్స్ విజయప్రసాద్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో పాస్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు, అంటే ఈ ఆయనలానే నిజంగా ఆయనకి వ్యక్తిగతంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ మాటలు వినటానికి చాలా బాగా అనిపించాయి, అలానే ప్రతి ఒక్కరు ఉంటే మీకు ఇంకెలాంటి ప్రాబ్లం లేదంటారు? అలా ఉండేవాళ్ళతో ఇంకెక్కువ ప్రాబ్లం అంటానండి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నన్ను కన్విన్స్ చేయడం కోసం నా మతాన్ని ఆయన నా లేకపోతే నా దేవుడిని ఆయన గౌరవించాల్సిన అవసరం లేదు. పూర్ణ హృదయంతో నా దేవుణ్ణి ఆయన గౌరవించిన రోజున అది మత సామరస్యం అని నేను నమ్ముతా. ఇంతకాలం హిందువులు ఎవరైతే ఉన్నారో, హిందువులు అన్ని మతాలు సమానం అంటున్నారు అంటే అన్ని మతాల పట్ల సమానమైన గౌరవం ఉందని అర్థం. ఒక్కొక్క మతాన్ని నీ వ్యక్తిత్వాన్ని బట్టి లేకపోతే ఎదుటి వ్యక్తిని బట్టి వాళ్ళ మతం పట్ల గౌరవం ఇవ్వాల. కానీ విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారు ఆ ఇంటర్వ్యూలో, మీరు ప్రెసిడెంట్ లార్డ్ అంటున్నారు కాబట్టి మా దేవుడి మీద గౌరవంతో నేను అంతే గౌరవంతో మీకోసం జయశ్రీరామ్ అంటున్నా అంటున్నాను. జయశ్రీరామ్ అంటున్నాను నా కోసం అంటున్నావు అంటే మీ పెదాల నుంచి వస్తుంది. అదే మీ దేవుడు మీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప, నా దేవుడు ఉన్నాడని నేను ఎలా నమ్ముతున్నానో మీ దేవుడు కూడా ఉన్నాడని మీకు మీరు పూజ చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడిని కూడా నేను గౌరవిస్తున్నానని నమ్మి చెప్తున్నాను అంటే దట్ వుడ్ బి డిఫరెంట్ సినారియో. ఆయన అలా చెప్పలేదండి. ఇలా చెప్పేవాళ్ళని చూసి చాలామంది హిందువులు ఏమనుకుంటారు, అయితే అందరు పాస్టర్లు చెడ్డోళ్ళు కాదనమాట, కొంతమంది పాస్టర్లు మంచివాళ్ళు కూడా ఉంటారు, అన్ని మతాలు సమానం అనుకునే వాళ్ళు ఉంటారు కదా అని నమ్మి మోసపోతారు. కానీ విజయప్రసాద్ రెడ్డి గారిని గుండెమే చేసుకుని చెప్పమని చెప్పండి, ఆయన రాముడి యొక్క ఉనికిని అస్తిత్వాన్ని నమ్ముతున్నారా, కృష్ణుడి యొక్క ఉనికిని అస్తిత్వాన్ని నమ్ముతున్నారా, వీళ్ళని దేవుళ్ళు అని అంగీకరించడానికి ఒప్పుకున్నారా? నాకు ఒకవేళ యేసు దేవుడు అని అనాలనుకోండి, నాకు దేవుడు అనటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. కారణం ఏంటంటే ఏ ధీమాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహం అని మాకు భగవద్గీత చెప్తుంది. ఎవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియవర్చున్నారో నేను వాళ్ళకి ఆయా రూపాల్లో అనుగ్రహిస్తానని స్వామి చెప్పారు. ఒకవేళ మీరు యేసుక్రీస్తు దేవుడు అని నేను నమ్ముతాను అంటే ఏం నమ్మండి, నాకు అభ్యంతరం లేదు. కానీ యేసు మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు అబద్ధం అనే స్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నా ఖండన బయలుదేరుతుంది.
అంటే ఆయన చెప్పింది కూడా అదేగా, అంటే నేను నా దేవుణ్ణి నమ్ముతున్నాను, నా సోదరులు అంటే వేరే వాళ్ళు వేరే దేవుణ్ణి నమ్ముతున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను అని కదా చెప్పాను. అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అంటే ఇక్కడ చెప్తాను నేను మీకు అన్నది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఓకే, నేను యేసు దేవుడు అని నమ్ముతున్నాను అంటే యేసు మీ విశ్వాసం ప్రకారం మీకు దేవుడు అని నేను నమ్ముతున్నాను. కానీ రాముడి యొక్క అస్తిత్వాన్ని ఉనికిని ఆయన ఒప్పుకుంటాడా? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఒప్పుకున్నా కూడా అది క్రైస్తవ సమాజం ఒప్పుకోదిగా. ఈరోజున విజయప్రసాద్ రెడ్డిని ట్రోల్ చేస్తున్న పాస్టర్స్ ఎంతమంది చూడండి, ఆయన ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు, ఆయన అసలు క్రైస్తవుడే కాదు, క్రైస్తవ లోకాన్ని తప్పుదాటి నడిపిస్తున్నాడు అని చెప్పేసి చాలామంది పాస్టర్స్ వీడియో చేస్తున్నారు. చాలామంది పాస్టర్స్ వీడియోస్ చేయటం ఏంటి, ఈరోజున బైబుల్లోనే చూసుకుంటే నిర్గమకాండం 23 అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది, అన్య దేవతల పేర్లు నీ నోట పలకనేకూడదని బైబుల్ వాక్యం ఉంది. ఇతర దేవీ దేవతల పేర్లు అసలు మీ నోట్లోంచి పలకూడదని చెప్పేసి క్రిస్టియన్స్కి ఒక ఆర్డర్ ఉంది. ఓకే, ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి గారు గనక జయశ్రీరామ్ అని అన్న మాట మనస్ఫూర్తిగా అన్నాను అంటే, మనస్ఫూర్తిగా కాదు కామెడీగా అన్నా కూడా ఆయన బైబుల్కి విరుద్ధంగా వెళ్ళిపోయినట్టు, బైబుల్ దేవుడికి విరుద్ధంగా వెళ్ళిపోయినట్టు. నేను ఇంకొక స్టేట్మెంట్ కూడా విన్నాను, ఈ ఫాదర్లు ఈ పాస్టర్లు అనవసరమైన రచ్చ చేస్తున్నారు, లేని బైబుల్లో లేనివి అవసరం లేని విషయాలను ఎక్కువ బోధిస్తున్నారు, లెగిస్తే బొట్టు గురించి, గాజుల గురించి, పూలు గురించి అవి పెట్టుకోకూడదు అని, అట్లాంటివి అసలు ఏవి బైబుల్లో లేవు అని చెప్పేసి అన్నారు ఆయన. ఆయన ఎందుకన్నాడో నాకు తెలియదండి. బైబుల్లో బొట్టు గురించి గాజుల గురించి ఉండదు ఖచ్చితంగా. కారణం ఏంటంటే వాళ్ళకి అసలు హిందూ అని ఒక ధర్మం ఉందని, సనాతన ధర్మం ప్రకారం ఇక్కడ ఇటువంటి ఆచారాలు ఉంటాయని తెలియదు. కానీ వాళ్ళ దేవుడు ఇచ్చిన సూచనల్లో క్లియర్గా ఏముందంటే విగ్రహార్పితములైనటువంటివి స్వీకరించకూడదు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్యులు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాకి చేయకూడదు, విగ్రహారాధకులు ఎవరైతే ఉంటారో అన్యులను పోలి నీవు ఉండరాదు అని చెప్పేసి చెప్పారు. అన్యులు అంటే ఎవరు, నాన్ క్రిస్టియన్స్ అందరూ, నాన్ జ్యూస్ అందరూ అన్యుల కింద వస్తారు, అందులో హిందువులు కూడా వస్తారు. నేను బొట్టు పెట్టుకుంటా అంటే నా బొట్టు పునర్జన్మకు సంకేతం, నేను పునర్జన్మ ఉంది అని నమ్ముతున్నట్టు ప్రకటించడం. నేను బొట్టు పెట్టుకున్నప్పుడు దాన్ని నువ్వు గౌరవిస్తున్నాను అంటున్నావు అంటే నువ్వు పునర్జన్మ అంగీకరిస్తున్నావు. మరి క్రైస్తవ్యం ప్రకారం పునర్జన్మ ఉందా? లేదు. గాజులు, అదేవిధంగా ఆడవాళ్ళు పెట్టుకునే మట్టెలు కావచ్చు, పట్టీలు కావచ్చు, ఇవన్నీ మన ధర్మంలో ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు, ఇవన్నీ కూడా ఆచరించొద్దు, అన్యులను పోలి నువ్వు జీవించొద్దు అని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంది. మరి బైబిల్లో లేదు అని విపి రెడ్డి గారు చెప్పారంటే ఆయన మరి క్రైస్తవులందరినీ కూడా గొర్రెలను నమ్ముతున్నారా, లేకపోతే ఇప్పుడు ఆయన కొత్తగా గొర్రెలను చేస్తున్నారో మరి ఆయన తెలుసుకోవాలి. ఓకే, బైబిల్ అయితే 100% చెప్తుందండి, అన్యుల ఆచారాలని విశ్వాసాలని మీరు పాటించడానికి వీల్లేదని. అంటే ఈయన ఇలా సడన్గా మారి ఇప్పుడు ఈ ప్రసంగాలు చేయడానికి ఇవి చెప్తున్నాయి కదండి, ఆయన సెక్యులర్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుంటే చాలామంది హిందువులు అంతో ఎంతో సాఫ్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా క్రైస్తవం పట్ల, వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తారు. ఈరోజున ఈయన చెప్తున్నాడు, క్యాథలిక్స్ అయితే ఆచరించి చూపిస్తున్నారు. ఒక క్యాథలిక్ చర్చ్కి వెళ్ళారనుకోండి, బొట్టు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు, అదేవిధంగా పెళ్ళిళ్ళు జరిగితే అక్షంతలు వేసుకుంటారు, తాళి కట్టించుకుంటారు, తలమరాలు పోసుకుంటారు. ఇక యేసు అష్టోత్తరాలు, సుప్రభాతాలు, సహస్రనామాలు, కొత్తగా యేసు భగవద్గీత, గుడి ముందు ధ్వజస్తంభాలు, దీపస్తంభాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, తలనీళ్ళు ఇవ్వటాలు, ప్రసాదాలు అమ్మటాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు మొదలు పెడుతున్నారు విపి రెడ్డి గారు లాంటి వాళ్ళు. క్యాథలిక్స్ ఎప్పుడో మొదలు పెట్టేశారు, అందులో పిహెచ్డీ లెవెల్కి వచ్చారు హిందూ ఆచారాలను కాపీ కొట్టడంలో. మళ్ళీ చెప్తున్నా, ప్రపంచం మొత్తానికి ఎప్పటికైనా సరే హిందూ ఆచారాలే దిక్కు, హిందూ ధర్మమే వీళ్ళందరికీ కూడా దిక్కు, హిందూ దేవుడే వీళ్ళందరికీ దిక్కు అవుతాడు కొన్నాళ్ళకి, డౌటే లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.